కూడా సెటిల్ చేయిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమిళ్లు రేపు గాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్ట్ లో, అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేస్తే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా? రోషం లేదా అని అడుగుతున్నా? బాధ లేదా అని అడుగుతున్నా?